దేశంలో కాసినం వస్తుంది రావడానికి ఎలాంటి మూలాలు ఉన్నాయి అది ఒక చాలా రసాయన పది పద్దెనిమిది వాల్యూమ్స్ ఉన్నాయి రాస్తాయి. ప్రత్యేకంగా ఈ రెండు వ్యాసాల గురించే నేను ఇక్కడ ఎందుకో ప్రస్తావిస్తున్నానంటే, ఆయన ఒక 50-60 ఏళ్ల క్రితం రాజ్యాంగము రాసిన దాదాపు 1930లలో ఆయన రాసిన వ్యాసాలు ఎంత దార్శనికంగా ఎంత ముద్దు చూపుతో రాశాడు మా అందరికి కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యాసాలు రాశాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ దేశంలో బ్రాహ్మణీయ మనువాద శక్తులు ఎంత బలంగా అవి ఉన్నాయంటే, ఇవాళ దళితుల చైతన్యం పెరిగి దళిత మహిళల చైతన్యం పెరిగి అక్క మాట్లాడారు చైతన్యం పెరిగి వాడు మొత్తంగా వ్యవస్థను ప్రశ్నిస్తున్నప్పుడు, భిన్న కింది కులాల వాళ్ళ చైతన్యం పెరిగినప్పుడు, మీరు తప్పకుండా సమాజం మారుతుందని అనుకోకండి. ఎందుకంటే ఏ బ్రాహ్మణీయ శక్తులు ఇంతకాలంగా మనం అణిచిపెట్టారో వాళ్ళు మరింత బలపడి మనల్ని అణిచివేస్తారే తప్పించి వాళ్ళు ఈ మార్పును వాళ్ళు సౌజన్యంతో స్వీకరించరు అని అంబేద్కర్ గారు ఒక సూత్రీకరణ చేశారు. దానికి ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఈ దేశంలో మొత్తంగా కుల వ్యవస్థని కర్మ సిద్ధాంతాన్ని అనువాదాన్ని ప్రశ్నించిన అటువంటి బౌద్ధాన్ని అంటే మానవుడి దుఃఖానికి కారణము కర్మ సిద్ధాంతంలో లేదు, ఇది కేవలం మనిషి కోరికల్లో ఉంది, ఇది మనం సృష్టించుకున్నదే, దుఃఖానికి కారణం మనం సృష్టించుకున్నదే, దుఃఖ నివారణ కూడా మన చేతిలోనే ఉంది అని బుద్ధుడు మొట్టమొదటిసారిగా బ్రాహ్మణీయ భావజాలాన్ని సమూలంగా ప్రశ్నించాడు. నిజానికి ఆ బుద్ధిజము జపాన్కి వెళ్ళి ఒక అత్యంతమైన అభివృద్ధి దేశక, చైనాకు వెళ్ళి అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చి ఆ దేశంలో బుద్ధిజం, అదే భిన్న దేశాలకు వెళ్ళి బుద్ధిజం, కానీ ఏ దేశంలో బుద్ధిజం పుట్టిందో ఆ దేశంలో దాని నామరూపాలు లేకుండా ఏ విగ్రహారాధనకు బుద్ధుడు వ్యతిరేకమో ఆ బుద్ధుడిని ఒక అవతారంగా మార్చి ఆయన విగ్రహాన్ని మార్చి ఆయనకు దేవాలయం కట్టేటువంటి వ్యవహారం చేసి మొత్తంగా బుద్ధుడు ఏమి ప్రబోధించాడో బుద్ధుడు ఏం చెప్పాడో దానికి వ్యతిరేకం చేశాడు, బుద్ధుడిని పద అవతారంగా మార్చేశాడు. దేవుడు ఆయన దేవుడి అప్రస్తుతం అన్నాడు, దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న మనం పక్కన పెట్టి మన కష్టాలకు మనమే కారణం, మనం మన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు, మనిషి ఆత్మవిశ్వాసంతో తన సమస్యలు పరిష్కరించుకోవాలి అని బుద్ధుడు దాదాపు 3000 ఆ బుద్ధిజాన్ని చాలా ప్రోగ్రెసివ్ మానవ సమాజంలో ఉండేటువంటి మౌలికమైనటువంటి విలువలు ప్రశ్నించి ఒక నూతనమైన మానవ సమాజ నిర్మాణం కొరకు ఆయన ప్రతిపాదన చేశాడు. ఇవాళ మనం నవ తెలంగాణ చైతన్య సమితి అంటే అప్పుడే బుద్ధుడి ఆ బుద్ధుడిలోనే ఉన్నాయి ఇన్ని రూట్స్. ఆ బుద్ధిజాన్ని మొత్తంగా ఈ దేశంలో లేకుండా వాళ్ళు దాన్ని ధ్వంసం చేశారు. అంబేద్కర్ గారు ఏమంటారంటే, బుద్ధిజాన్ని బౌద్ధాన్నే విధ్వంసం చేయగలిగిన బ్రాహ్మణీయ శక్తులు దేశంలో వచ్చే నూతన చైతన్యాన్ని వాళ్ళు ముందుకు పోనివ్వరు, ఎట్లయితే బౌద్ధాన్ని వాళ్ళు ధ్వంసం చేశారో మనకు వస్తున్న కొత్త చైతన్యం దళిత చైతన్యాన్ని మొత్తంగా కింది వర్గాలు వస్తున్న ప్రజాస్వామిక చైతన్యాన్ని మానవీయ చైతన్యాన్ని ధ్వంసం చేస్తారు అని రాశారు. ఇది సాధారణమైనటువంటి సూత్రీకరణ కాదు. అలాగే ఆయన ఇంకొక వ్యాసం రాశాడు, సింప్టమ్స్ ఆఫ్ ఫాసిజం, ఈ దేశంలో ఫాసిజం పోరావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఫాసిజం అంటే హిట్లర్ ముస్లోని లాంటి తరగతి అంటే అమానవీయమైన అమానుషమైన మనిషి మీద ద్వేషంతో మనుషులను కోల్డ్ బ్లడెడ్గా చంపేటువంటి ఫాసిజం ఏదైతుందో దాని యొక్క మూలాలు ఈ దేశంలో ఉన్నాయి. ఫాసిజం రావడానికి కూడా ఒక ప్రమాదం ఉంది మన దేశంలో అని రాశారు.
నేను దాని మీద ఒక రాష్ట్రం కూడా రాశాను, ఒక అంతర్జాతీయ సదస్సు. ఆయన చెప్పింది ఏమిటంటే, హిట్లర్ ముసలోని మనుషులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నప్పుడు హిట్లర్ చేత ముసలోని చేత స్ఫూర్తి పొంది వీళ్ళు అదే మన దేశానికి కావాలి అని చెప్పి మూర్చే అని అతను ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన అతను, ఆర్ఎస్ఎస్ స్థాపకులు ఒక అతను, అతను ముసలోని దగ్గరికి వెళ్ళి అక్కడ ఇటలీలో కిల్లర్ క్యాంప్స్ ఉన్నాయి, కిల్లర్ క్యాంప్స్ అంటే మనుషులను చంపడానికి ఒక తయారు చేసేవాడు. ఎవరిని చంపంటే మన పోయి చంపడం, కారణం లేకుండా చంపడం. వాళ్ళట్లయితే నేను ఒక ఇంట్లో మాంసం ఉంది లేకపోతే గొడ్డు మాంసం ఉందని చెప్పి ఎట్లయితే చంపుతాం, కారణం లేదు, అక్కడ ఎవిడెన్స్ లేదు, సాక్ష్యం లేదు, పోయి ఫ్రిడ్జ్ దూడు లేదు, వీడు అన్నంత మాత్రాన వెళ్ళి అతన్ని చంపేశాం. గొడ్డు మాంసం తింటున్నాడని మనుషులతో చంపేశాం. అందుకనే జిగ్నేష్ అనే అతను ఆయన ఏమన్నాడంటే, మేము అసలు పశువు ముట్టం, చనిపోయిన పశువు ఆవుతో ఒక మీకు 5 ఎకరాలు మా అని ఒక నినాదాన్ని జిజ్ఞేషించారు. నా దృష్టిలో అది చాలా పెద్ద నినాదం. మాకు భూమి వండి మాకు వీలే చేసుకోండి, మేము అసలు ముట్టనే ఉంటాం పశువు. అంటే ఈ చైతన్యం ఏది వెళ్తుందో, ఈ చైతన్యానికి వ్యతిరేకంగా ఎట్లా అసలు అది వస్తుంది అని చెప్తూ అంబేద్కర్ గారు ఏం చేశారంటే, ఈ మూచే నేతను ఆ కిల్లర్ గ్యాంగ్స్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు ఎట్లా చేంజ్ చేస్తున్నారు మనుషులను చంపడానికి అనేది చూసి ముసలోని కలిశాడు. ముసలోని మా కిల్లర్ గ్యాంగ్ చూసారా ఎట్లా చేయిస్తున్నామో మనుషులను చంపడానికి, అంటే చూసారండి మీకు బాగా నచ్చిందా, బాగుందా ట్రీనింగ్, అంటే బాగా నచ్చిందంటే మా దేశంలో కూడా ఇలాంటివి నేను చేయవలసిన అవసరం ఉన్నది అని ముంచే ఆయన తిరిగి వచ్చాడు. డాక్టర్ అంబేద్కర్ ఆ వ్యాసం ఏం రాశాడంటే, హిట్లర్కు గురువైనటువంటి ఒక ఫిలాసఫర్, ఆ ఫిలాసఫర్ నిషే అనేటువంటి ఫిలాసఫర్కి గురువు మను. మనుస్మృతి నుంచి ఆయన స్ఫూర్తి పొందాడు. ఎవరు ఈ నిషే అనేట, ఆయన రచనలో ఏం చేశాయంటే ప్రపంచంలో గ్రేటెస్ట్ ఫిలాసఫర్ మను అని రాశాడు. ఆ నిషే హిట్లర్కి గురువు. హిట్లర్ దగ్గరికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ వాళ్ళు గురువు స్ఫూర్తి పొందారు. ఆ మనువాదం నుంచి నిషే నిషే నుంచి హిట్లర్ హిట్లర్ నుంచి మళ్ళీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ నుంచి మన మనువాదం. ఇది అంబేద్కర్ 1930స్లో రాశారు. సాధారణ విషయం కాదు, ఒక ప్రాఫెటిక్ అంట, ఎంతో దూరదృష్టి కలిగిన వారు. కనుక మనకు ఒక వార్నింగ్ ఆయన ఇచ్చారంటే, ఈ దేశంలో ప్రాసిజం రావడానికి అవకాశం ఉంది, ఒక ప్రతీకాత్మ విప్లవం రావడానికి అవకాశం ఉంది. మా తరం వాళ్ళు ఇక్కడ ఏమొస్తుందిలే, ఇక ఇది పోతుందిలే, ఇది బలహీన పడుతుంది, దళిత చైతన్యం పెరుగుతుంది. కనుక నాకు కూడా, నేను దళితుల మీద పరిశోధన చేసినప్పుడు కరీంనగర్లో వెళ్ళి భూస్వామి కలిస్తే, ఈ దళితులు కొమ్ములు వచ్చాయి, వీళ్ళ కథలు వచ్చాయి, వీళ్ళ సంగతి చూసుకుంటాను, గుడిసెలు ఎందుకు కొలగొడుతున్నాను, గుళ్ళోసే వీళ్ళ సంగతి చూస్తానని ల్యాండ్ లార్డ్ ఒకటే అల్లండి, నేను ఆయన ఇంటర్వ్యూ చేయకపోతే. నేను దళిత వాడకి వెళ్ళాను, అడిగాను ఎందుకు మీ భూస్వామి ఆగ్రహంగా ఉన్నాడు, అంతా దయచేస్తా అంటున్నాడు, ఏమైంది అంటారు అంటే, ఒక ముసలి దళితు చాలా వృద్ధుడు, కానీ ఆయన అక్కడ కూర్చొని ఆయన అంటే, అయ్యా వాడి కాలు కింద దుమ్ము వాడి కంట్లో పడింది అంటే, నిన్నటి దాకా దుమ్ములాగా ఉన్న మేము దరిద్రము ఇవాళ వాడి కంట్లో పడి వాడికి మేము స్వాగతం చేస్తున్నాము. అంటే ఈ కంట్లో పడి మేము వాడిని ఇబ్బంది పడుతున్నాం అనేది ఇంత మాట అన్నాడో, ఆ చైతన్య స్థాయి ఎప్పుడైతే పెరుగుతుందో, ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎదుగుతుందో, దాని ఆర్గనైజేషన్ దాని శాఖలు విస్తారంగా వెళ్ళి వాళ్ళ సరస్వతి శిష్య మందిరాలు, వాళ్ళ 30-30 సంస్థలు ఉన్నాయి, వీటి పని ఏంటంటే మన చైతన్యాన్ని ఎట్లా విధ్వంసం చేయాలి. ఇప్పుడు వాళ్ళు రాజ్యాధికారులు వచ్చారు, మీరు ఊహించలేదు, ఇవాళ రాజ్యాధికారులు ఉన్నారు, ఇక వాళ్ళు చేసే పనులు, వాళ్ళు వాళ్ళ మాంసం పేరు మీద, తర్వాత బొడ్డు మాంసం పేరు మీద, అందరు వెజిటేరియన్ ఫుడ్ ఏం తినాలి, ఏమేం చెప్తున్నారు, అసలు ఎక్కడ హిందూ మతున్నారని రాస్తున్నామని తెలియదు. కానీ విమానాల్లో మాంసం ఇవ్వద్దని పెట్టారు, హాస్టల్స్ లో మాంసం వద్దని చెప్పేసి, మనుషులు తినేటువంటి ఆహారం ఈ దేశంలో న్యూట్రిషన్ చాలా ఉంది, ఇది ఎవరి మీద అసలు ఆహారం తినడానికి బట్టలు ఏం వేసుకోవాలి, మీరేం చేయాలి, మీరేం చేయాలి, ఇవన్నీ చెప్పవలసిన ఎవరు వాళ్ళు అసలు అనేటువంటి ప్రశ్న ఏదైతే వచ్చిందో. కానీ ఇవాళ